గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ ఈరోజే రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ ఈద్ ముబారక్. పత్రికల్లో వచ్చేటువంటి కొన్ని వార్తలు చూస్తుంటే మనకు మనసు ద్రవించిపోతుంది. అవి చదువుతున్న కొద్దీ అసలు మనము 21వ శతాబ్దంలో ఉన్నామా, ఇంకా వెనుకబడి అనాగరిక స్థాయిలో దీవిస్తున్నామా అనేది అర్థం కాదు. అట్లాంటి రెండు వార్తలు, కరీంనగర్లో ప్రేమను తిరస్కరించిందనే కారణంగా వంశీధర్ అనేటువంటి యువకుడు, రసజ్ఞ రోషిణి పేరుతో అందరూ ఆమెను గుర్తుపడతారు, ఆ రోషిణి అనే అమ్మాయిపై కత్తితో దాడి చేసి ఆమెను చంపేశాడు. మరొక ఘటన, రుచిత అనే అమ్మాయి నచ్చిన యువకునితో పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంది. నమ్మబలికిన తల్లిదండ్రులు పెళ్ళిని అంగీకరించినట్టే నటించి ఇంటికొచ్చి ఆ అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోయారనేది ఇవాళ వార్తల్లో వచ్చినటువంటి కథనం. ఈ రెండూ చూస్తే మనకు అనిపించేది ఏమంటే, మనుషులను బలవంతంగా చెప్పినట్టు వినాలని, ప్రేమించాలని ఒక పురుషుడు ఒక అమ్మాయి పట్ల దౌర్జన్యంగా వ్యవహరించటం చాలా అన్యాయం. ఇష్టం లేనటువంటి వాళ్ళతోని బలవంతంగా వాళ్ళను లొంగదీసుకునే ప్రయత్నం అనేది చాలా అనాగరికమైనటువంటి పద్ధతి. ఏ పశువులు కూడా ఈ పద్ధతుల్లో వ్యవహరించవు. ఇష్టమైతేనే కూడి ఉంటాయి, లేకపోతే దూరం జరుగుతాయి. మనుషులు ఇతరులను అర్థం చేసుకోవాలి. ప్రత్యేకించి యువకులకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, స్త్రీల పట్ల మనకు ఈ చిన్నచూపు పనికిరాదు. నన్ను కాదంటారా అనేటువంటి ఒక దౌర్జన్యం, కాదని ఒక కోపంతో దౌర్జన్యానికి దిగటం అనాగరికమైన పద్ధతి. వాళ్ళను కూడా మనం సమానులుగా గుర్తిస్తే, గౌరవిస్తే ఏ సమస్య రాదు, ఏ ఇబ్బంది తలెత్తదు. అప్పుడు ఇష్టపూర్వకంగా ఉంటే మనం కలిసి ఉండగలం, లేనట్టయితే ఎవరి దారిలో వారు నడుస్తూ స్నేహితులుగా కలిసిమెలిసి ఉండొచ్చు. ఆ నాగరికమైన విలువలు నేర్చుకోకపోతే మనం మనుషులమన్న ప్రాథమిక విషయాన్ని మర్చిపోయి ఒక పురుష అహంకారంతో వ్యవహరిస్తే అది మన ఎదుగుదలకు నష్టమే, పురుషులుగా మొత్తం మానవ జాతి ఎదుగుదలకు కూడా నష్టమే. దీన్ని గ్రహించాలని కోరుతున్నా. ఇష్టమై ఉంటే అటువంటి పిల్లలను ప్రోత్సహించటం మంచిది, కానీ వాళ్ళ పట్ల కక్షతో, వాళ్ళ పట్ల ఆ పెళ్ళిని వ్యతిరేకిస్తూ ఆ పిల్లల్ని బలవంతంగా పరువు హత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ పిల్లల్ని బలవంతంగా తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనే ప్రయత్నం, ఇది చాలా అన్యాయమైన పద్ధతే. అది బలవంతంగా ప్రేమించాలని అడగటం ఎంత తప్పో, ఇష్టపడి కలిసి ఉండేటువంటి వాళ్ళపైన తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టి విడదీసే ప్రయత్నం, చెప్పిన మాటలు వింటలేదని పరువు హత్యలకు దిగటం, ఒత్తిడి పెట్టి కిడ్నాప్ చేసి తీసుకుపోయి బలవంతంగా ఇద్దరిని వేరు చేయటం, అది అంతే తప్పు. ఇట్లాంటి అనాగరికమైన విలువలను సమాజం తిరస్కరించాలి. మానవీయమైనటువంటి విలువల పునాది మీద మన సమాజాన్ని మనం నిర్మించుకోవాలని కోరుతున్నా. మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ, దానికి అందరు కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి, దాన్ని ఆదరించాలని కోరుతున్నా.